కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, దైవ కృప మీకెల్లరికి సదాకాలము తోడై ఉండును గాక. గత వారంలో మనము పరమగీతముల గ్రంథం 2:14 ఉన్న విషయాన్ని ధ్యానము చేయుచున్నాం. ఇంకను అదే కంటిన్యూ చేస్తున్నాం. బండ సంధుల్లో ఎగుదు నా పావురమా అని అంటున్నాడు ప్రియుడైన యేసు, ప్రియురాలైన షోలమ్మి తన సంఘముతో. అది ఎక్కడుంది అంటే బండ సంధుల్లో ఉన్నది. బండ అనగా క్రీస్తు అని. ఆ సంధులో లేక ఆ సీలికలో ఎదుగుతున్నది సంఘం అన్న విషయాన్ని మనము ధ్యానము చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యం మీది ప్రజలు నీవారు, అల్పుడనైన నన్ను జ్ఞాపం చేసుకుని వాడుకుని కృపజు బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి వాక్య భాగంలో గత వారంలో మనము క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు శిరస్సు, సంఘము క్రీస్తు యొక్క శరీరము అన్న విషయాన్ని మనము ధ్యానం చేశాం. సంఘము బండ సందులు ఉన్నది. ఆ బండ సందే క్రీస్తు యొక్క ప్రక్కలు పొడవబడగా నీరు రక్తం వచ్చింది. నీరు రక్తము, నీరు ప్రేమకు రక్తము, క్షమాపణకు ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి మారు మనసు ఉంది, బాప్తీసం తీసుకొని ప్రత్యేక జీవితం జీవించుతున్న వారే సంఘం. వారు ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు జీవించాలా. వారు ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులకి తర వారికి వేరుగా, సపరేటెడ్ ప్రజలు వీళ్ళు, సపరేటెడ్ లోకానికి ఆచారానికి అన్నిటికీ ఒక ప్రత్యేకమైన జనరేషన్ ఇది. దేవుడు అందుకొరకు ఈ లోకం వచ్చాడు. ఒక ప్రత్యేక జనరేషన్ ఆయనకు కావాలా, ఒక ప్రత్యేకమైన జనాంగం ఆయనకు కావాలా. అందుకే ఆయన ఈ లోకానికి అరుదించినాడు ఆయన. అందుకని ప్రియమైన వారలారా, సంఘము క్రీస్తు యొక్క శరీరం అన్న సంగతి మనం మరవకూడదు. క్రీస్తు శరీరం మీద ఆయన యొక్క కనుదృష్టి ఉన్నది. ఆయన వలె ఆ సమరూపానికి, సారూప్యతకు సంఘము ఎదగాలని ప్రియుడైన యేసు ఇష్టమయ్యాను. అందుకే కదా షోలమితి బండ సందుల్లో ఇగురు నా పావురమా అని అంటున్నాడు. పావురము అంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత అందంగా, ఎంత రమణీయంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత చూడముచ్చటగా ఉంటుంది పావురం. అట్లాగనే ప్రియుడికట, ప్రియురాలైన సంఘం అలా ఉండాలట. అట్లా ఉంటే ఆయన మనల్ని చాలా సంతోషిస్తాడు, చాలా అసలు మన యందు ముద్గుడవుతాడు. అనగా మనల్ని చూసి చాలా తను తాను ఓ మైమరిసిపోయేటట్లుగా ఉండగలడు. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము అనుదినము రక్షణ పొందినటువంటి వారు సంఘంలో చేర్చబడుతున్నారు. అనుదినము రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడిన ప్రతి వారు దినదినము రక్షణలో ఎదుగుతూ ఉండాలి, రక్షణలో ఎదుగుతూ ఉండాలి. సంఘము రక్షణలో ఎదుగుతూ ఉండాలా. ఏ రూపానికి? పావురూప రూపానికి రావాలా, పరిశుద్ధతకు రావాలా, సారూప్యతకు రావాలా. అలాగనే పావురం యొక్క ఆ పవిత్రతకు రావాలా, స్వచ్ఛ కలిగినగా ఉండాలి, కీడు చేయనిదిగా ఉండాలి. అదే సంఘం. ఆ సంఘము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. సంఘంలో చేర్చబడిన వారు యూనిటీగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఎందుకు? వాళ్ళు క్రీస్తు శరీరం. శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, కాలు, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఏమండి, ముక్కు, చెవి, కళ్ళు, అలాగా చాలా అవయవాలు. నిన్ను బహిర్గత కనపడి ఇన్నర్గా ఉండే అవయవాలు చాలా ఉన్నాయి. మరలా హార్ట్, కిడ్నీ, ఊపిరితిత్తులు, లివర్, ఇవన్నీ శ్రేష్టమైనవి. శరీరము అనే ఈ సంఘములో అనేక మంది ఉన్నారు. అయితే అనేక మంది ఉన్నా అందరూ కూడా ఒకే భావంతో ఉండాలంటాడు అపోస్తలుడైన పౌలు. మనమందరం ఒకే అవయవములం, ఒకే సంఘము అని అంటాడు. మనమందరం ఎంతమంది ఉన్నా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 11:11
26వ వచనంలో మనమందరము క్రీస్తు యేసు అవయవములమైన ఉన్నాం. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అనేకులమై ఉన్న మనం ఒక్క శరీరంగా ఉన్నాం అంటాడు. ఒక్క శరీరం కనుక ఇక్కడ రాయబడి ఉంది. ఆ రీతిగా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. పేతురయ్యా సంఘముగా చేర్చబడిన వీరికి ఒక మంచి సజెషన్ ఇస్తున్నాడు. వీరు అనగా రక్షించబడిన వారు, సంఘంలో చేర్చబడిన వీరు అపోస్తుల బోధలో ఉండాలంటాడు. నెంబర్ 1. 2వది సహవాసంలో ఉండమంటాడు. 3వది రొట్టె విరుచుట్లో ఉండమంటాడు. 4వది ప్రార్థనలో ఉండాలంటాడు. ఓ లార్డ్ జీసస్, వీటిలో సంఘము ఉండాలి, ఇవి కలిగి సంఘము జీవించాలంట. మొదటిగా అపోస్తుల బోధ. ఎక్కడిది అపోస్తుల బోధ? ఈ అపోస్తుల బోధ ఎవరిది అంటే యేసయ్యదే. యేసయ్య 12 మంది అపోస్తులకు బోధించాడు. ఆ బోధను అపోస్తులు ఆయా సంఘానికి వివరించారు. దాన్ని అనేక మంది రాసి అపోస్తులు మనకు కడమ ఉన్న మనకు కూడా అపోస్తుల బోధ సత్యాన్ని మనకు బోధిస్తున్నాను. ఈ రోజుల్లో అపోస్తుల బోధ చాలా కరువు అయిపోయింది. తనకు తానుగానే బోధించుకొని గొప్ప గొప్ప వారు అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుల బోధ అని రాయబడి ఉంది. అనగా ఉపదేశం, ఉపదేశం ఉండాల. ఉపదేశం అంటే ఏమిటి అన్న విషయం మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ ఒక విషయాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ మాట, నీకు ఉపదేశము చేసేదను అని అంటున్నాడు దేవుడు. అక్కడ రక్షించబడిన వ్యక్తులకు, అపరాధ చేతను పాపం చేత చచ్చిపోయిన వారు తిరిగి మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది క్రీస్తు యేసులో దాసబడిన వారితో, ఇక ఇంతకుముందు నీవు నీ ఇష్టం వచ్చి నడిచావు, ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డావు, సంఘబిడ్డగా నువ్వు ఉన్నావు, మారుమనసు పొందినావు, బాప్తిస్మను తీసుకున్నావు, క్రీస్తు శరీరంలో ఒక సభ్యుడిగా నువ్వు ఉన్నావు, ఇప్పుడు దేవుడు అంటాడు నేను నీకు ఉపదేశం చేస్తా. లోక సంబంధం వదిలిపెట్టేసేయాల. ఇప్పుడు ఏ ఉపదేశానికి మనం రావాలంటే క్రీస్తు ఉపదేశం రావాలి. నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తా, నీవేద దృష్టి ఉంచుతా, నీకు ఆలోచన చెబుతాను అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాట, ఉపదేశం. ఉపదేశం అవసరం. ప్రియమైన వారలారా, ఉపదేశం వినుటకు నీ చెవులు తెరవబడాల. ఉపదేశం చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. వింటేనే మనకు విశ్వాసం వస్తుంది, తెలుసు లేకపోతే కష్టం. వింటే విశ్వాసం మేలు కూడా పొందుకుంటాం. కనుక ఉపదేశం వినివాడు మేలును పొందుతాడట, ఉపదేశం వినివాడు మేలును సంతరించుకుంటాడట. ప్రియమైన వారలారా, ఉపదేశం మనం వినాలి. అందుకని కొంతమంది చెవులు ఉపదేశాన్ని చెవి ఒగ్గరు. ఆ మాటలు ఈ మాటలు అంటే ఇవాళ చెవులు చాట చెవులు చేసుకుని వింటారు. అసలు వినవలసింది ఉపదేశం. ఏ ఉపదేశం? క్రీస్తుని గురించిన మాటలు, అభిషక్తి గురించిన ఉపదేశం మనం వింటే మన అంతరంగంలో విశ్వాసవాత్మ క్రియ చేయటం ప్రారంభిస్తుంది. మన అంతరంగంలో పరిశుద్ధాత్మ క్రియ చేయటం ప్రారంభిస్తే ఆ విశ్వాస మాటలు మన హృదయాంతరంగంలో స్థిరంగా ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఉపదేశం సత్యాన్ని బట్టి నువ్వు నడవగలవు. కనుక ఉపదేశం వినాలి, ఉపదేశం మీద నువ్వు మనసు పెట్టాలి. ఉపదేశం మీద మనసు పెట్టాలి నీ మనసు. ఉపదేశం మీద మనసు పెట్టేవాడు ధన్యుడు. బోధ మీద మనసు పెట్టాల. కొంతమంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళు బోధ వినరు. ఏమైనా కొన్ని జోక్స్ కానీ ఏదో కథలు కానీ అవి గుర్తుంటాయి, వాక్యం మాత్రం గుర్తుండదు. కారణం ఏమిటంటే వారు మనసు పెట్టి వినటం లేదు, మనసు అగ్రపరిచి వినటం లేదు. అందుకనే వారు భక్తిలో కూడా స్థిర బుద్ధి కలిగి ఉండలేకపోతున్నారు. చంచలత్వం కలిగి ఉంటారు, చంచల స్వభావం కలిగి నడుస్తారు. కనుక చంచల స్వభావం వదిలిపోవాలంటే ఉపదేశం నిలబడాల. ఉపదేశం వినేవాడు ఆయన మార్గం నడుస్తాడండి. 2వది ఉపదేశం విన్నాడంటే ఆయన మార్గం తప్ప నడుస్తాడు. ఆయన మార్గంలో నడిచేటటువంటి విధి దేవుడు బోధిస్తాడు. అక్కడ మనం చూస్తాం ఆయన దృష్టి మన మీద ఉంటుందట. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దృష్టి వాళ్ళ మీద ఉంటుందండి, సంఘం మీద. అందుకే మనం తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ అధ్యక్షుడిగా ఉంటాడట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దృష్టి రక్షించబడిన సంఘము మీద ఉన్నది అన్న సంగతి మరవకూడదు మనం. ఓ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దృష్టి రక్షించబడిన సంఘం మీద ఉన్నది. ఈ రోజులు ఎక్కువగా ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు బిడ్డ బయటే నీ మీద ఆయన కనుదృష్టి ఉన్నదన్న సంగతి మరవకూడదు. ఆయన దృష్టి నీ మీద ఉంది. ఎందుకు? ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావు, ఆయన బోధలో నువ్వు నిలిచి ఉన్నావు, అందుకనే ఆయన దృష్టి నీ మీద ఉన్నది అన్న సంగతి నువ్వు ఇలలో కూడా మరచిపోరాదు. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్య దేవుడు, ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు, నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. ఆయన నీ అయిన వాళ్ళు, నీకు బంధువులైన వాళ్ళు నీ మీద దృష్టి ఉంచకపోవచ్చు, కానీ ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నీ మీద దృష్టి ఉంచుచు ఉన్నాడు. ఆయన దృష్టి నీ మీదనే. నువ్వు పరిణితి పొందాలని, ఆత్మీయతలు వైరాగ్య కలిగి ఉండాలని, పరిశుద్ధతను అధికమించాలని, ప్రభువులో స్థిరబుద్ధి కలిగి నడవాలని, ప్రభు ఆత్మలో నువ్వు ప్రవశించాలని, ప్రభు ఆత్మలో నువ్వు గంతులు వేయాలని, ప్రభు ఆత్మ కలిగి నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన కను దృష్టి వస్తాడు. నీకు ఆలోచనిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కౌన్సిలర్, మంచి కౌన్సిలర్. ఆయన పరిశుద్ధాత్మదేవుని ఆలోచన తీసుకుని మనం నడవాలి. పరిశుద్ధాత్మ ఆలోచన లేకుండా నడిస్తే తప్పుడు అడిగేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన బట్టి నడిస్తే మనం బ్లెస్ అవుతాం. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన నడిస్తే మనం దీవించబడతాము. అందుకనే నేను నీకు ఉపదేశం చేస్తా అన్నాడు. ఉపదేశంలో చూడండి ఎంత ఎంత ఇది ఉందో. అసలు ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అంటే ఏమిటి? బోధ అంటే ఏమిటి? ఉపదేశ సారాంశం ఏమిటి? పౌలు గారు తిమోతితో ఈ మాట అంటాడు. అపోస్తలైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం మన సరిగ్గా ఇక్కడ రాయబడి ఉంది. పవిత్ర హృదయం నుండి ఉపదేశ సారం అంటే ఏమిటి అంటున్నాడు. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. వా, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, ఇందులో నుండి వచ్చేదే ఉపదేశం. ఆ ఉపదేశం ఏంటి? ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయ్యాడు. ప్రజలకు, సంఘానికి నువ్వు చెప్పవలసిన బోధ ఏమిటంటే ప్రేమ. యేసు ప్రేమ గురించి చెప్పాలి, దద్దించాలి, హెచ్చరికలు చేయాలి, బుద్ధి చెప్పాలి. సేమ్ అదే రీతిగా ప్రభు యొక్క ప్రేమను గురించి మనం చెప్పాలి. మన ప్రభు ప్రేమ స్వరూపి, మన ప్రభు ప్రేమమయుడు. ఆయన ప్రేమ మనకి సిలువలో బహిర్గతమైంది. ఆ ప్రేమను గురించి మనం వివరించాలి, ఆ ప్రేమను గురించి మనం చెప్పాలి. ప్రియమైన వారారా, అదే బోధ. ఆ బోధలో మనం నిలబడాలా, ఆ బోధలో మనం నిలిచి ఉండాలి. ఉంటే నీ జీవితం బహు ధన్యకరమైనదిగా మార్చబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఉపదేశంలో మనం నిలబడ, బోధలో ఉండాల. బోధలో మనమున్నప్పుడు దేవుడు మన విషయంలో మేలు చేస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ప్రేమస్వరూపి, ఆయన మార్గాన్ని బోధిస్తాడు, ఆయన మీద దృష్టి ఉంచుతాడు. ఆత్మ దేవుని దృష్టి మన మీద ఉన్నదన్న సంగతి మనం మరవకూడదు. ఆయన మనకి ఆలోచనిస్తాడు, ఆయన మార్గాన్ని మనకు బోధిస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు, ఆయన మార్గాలు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలుకలు కలుగురు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉంటుంది. నీ భోజన బలసూటి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. నీ ఫ్యామిలీ చాలా బ్లెస్సింగ్, అది బ్లెస్సింగ్ ఫ్యామిలీగా ఉండగలదు. ఆశీర్వదించబడిన ఫ్యామిలీగా నీ ఫ్యామిలీ ఉండగలదు. ఆయన మార్గాల్లో నడువు, ఆయన మార్గాలను నడిస్తే నా యేసు నీ జీవితంలో మహత్తరమైన కార్యం చేయటకు సమర్థుడు. కనుక ఉపదేశం వినాలా, ఉపదేశానుసారంగా నీ జీవితం చక్కదిద్దుకోవాలి. అది మిగుల మేలుకరం, మిగుల ఆశీర్వాదకరం. అందుకని ఈ మాట మనం చూస్తున్న ఉపదేశం, తర్వాత బోధ. బోధ ఎందును? సహవాసం అందును. సహవాసం
కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:9 రాయబడింది. పౌలు గారు అంటాడు, తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎవరితో సహవాసము చేయాలి అండి అంటే, మనము యేసుతో సహవాసము చేయాలి. లోకములో మలినములో సాతాను బంధకాల్లో పాపపు కట్టలలో నుంచి విడిపించి, ఎందుకంటే దేవుడు మనల్ని మనం ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేస్తే ఆయన రూపానికి మనం వెళ్ళగలదు, వెళ్ళలేము. ఆయన స్వరూప దర్శనం మనం వెళ్ళాలంటే ఆయనతో మనం సహవాసము చేయాలి. ఓ లార్డ్ థ్యాంక్ యూ, ఆయనతో మనం సహవాసము చేయాలి. అందుకని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం లోకంతో సహవాసం కాదమ్మా. అయ్యా, సంఘంలో దేవుడు ఎందుకు చేర్చాడు అంటే, సంఘముతో సంఘము నీకు నివేదించేది ఏసయ్యనే. ఏసయ్యతో నువ్వు స్నేహం చేయాల, ఏసయ్యతో నువ్వు సహవాసము చేయాలి, ఏసయ్యతో నువ్వు పెరుగులాడేటటువంటి అనుభవం భూతి కలిగి నడవాలి. అది మనం కలిగి నడిస్తే దీవినికరం, మేలుకరం. యోహాను పత్రిక 3:3 మనమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడాను సహవాసం కలిగి ఉన్నాం అని రాయబడి ఉంది. మనం ఆయనతో సహవాసం కలిగి నడవాలి. ఆయనతో మనం సహవాసం కలిగి నడిస్తే మన జీవితాలు మిగుల ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు మిగుల దీవెనకరంగా మార్చబడతాయి, మలచబడతాయి, దీవించబడతాం. ఇంకా మన సహవాసం ఎవరితో? యేసు క్రీస్తు వారితో మన సహవాసం అనల సహవాసం. కొంతమంది సహవాసానికి రారు, ఆదివారం ప్రార్థన రారు, ఒక వారం వస్తే 2 వారాలు రారు. చాలా రాంగ్. నువ్వు ప్రార్థన రాలేదంటే పాపానికి దగ్గరగా వెళ్తున్నట్టు అర్థం. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, సహవాసంలో ఉంటున్నావు అంటే పాపాన్ని ద్వేషిస్తున్నాడు దాని భావం. ఈ లోక స్నేహాన్ని ద్వేషించే వ్యక్తి యేసుతో సహవాసం చేసేదానికి మందిరానికి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. కనుక సహవాసంలో పాలు పొందాల. ఇన్ని పనులున్నా ఆదివార పరిశుద్ధ ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. అదే రోజు కొంతమంది ప్రయాణాలు పెట్టుకుంటారు. ఆదివారం రోజు ఏదో ఒక అకేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఆదివారం రోజు స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటారు. అది కూడదు. మనం దేవుని బిడ్డలం. సహవాసం యేసుతో, పరిశుద్ధాత్మ దేవుడితో, తండ్రిన దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు మనం అన్యోన్యత కలిగి నడవగలం. నేను ద్రాక్షావళిని, తీగలే మీరు. మీరు నాయందుంటే మీరు బహుగా ఫలించగలరన్నాడు. మనము ద్రాక్షావళి అని యేసులో మనం ఉంటే ఫలిస్తాం. అంటే యేసుతో సహవాసం కలిగి ఉంటే తీగ ఫలభరితంగా ఉంటుంది, తీగ ఫలిస్తుంది. తీగ ఫలించాలంటే ద్రాక్షావళిలో అంటు కట్టుబడి ఉండాలి కదా. నేను అంటు కట్టబడను, ఉండను, 3 నెలలకు ఒకసారి వస్తా అంటే ఎట్టా? యేసు జీవన నిలువ ప్రసరిస్తుందా? యేసు ఆయనలో ఉన్న శక్తి నిలువ సప్లై అవుతుందా చెప్పండి. దేవుని బిడ్డ, అలా ఉండకూడదు. మందిరాన్ని మానకూడదు. నువ్వు తప్పకుండా ఆయన సంధికి వెళ్ళాలా, తప్పకుండా ఆయనలో నువ్వు నిలబడాలా, తప్పకుండా ఆయన కలిగి మనం జీవించాలా. అది మనకి మేలుకరం, ఆశీర్వాదకరం, దీవెనకరం. సహవాసం మాట రాయబడి ఉంది. సహవాస దోషే గుడే భవతే అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే, సహవాసం అంట దోషాన్ని నివారించి గుణాన్ని పెంచదండి, బుద్ధిని పెంచద్దంట సహవాసం. చూసారా? నీలో ఉన్న దోషం, కనుదు చూపు వల్ల వచ్చే దోషం, మాటల వల్ల వచ్చే దోషం, క్రియల ద్వారా వచ్చే దోషం నివారించే స్థలం పరిశుద్ధ సంఘం, సహవాసం. అందుకని సహవాసము లోకు నువ్వు రాకుండా ఉంటే అట్లా లోకలు పడిపోతావు. అవి ఇదే బెస్ట్ అనుకుంటావు. సహవాసం వస్తుంటే నీళ్ళు ఎక్కడైనా తొందరపాటు ఉన్నా, నీళ్ళు ఎక్కడైనా దుడుగుతనం ఉన్నా, నీళ్ళు ఎక్కడైనా సాతాను సంబంధం ఉన్న ఏర్పాటు ఉన్నా, సహవాసం రావటం ద్వారా దాని కట్లు తెగిపోతాయి, దాని బంధకాలు విడిపోతాయి, దాని శక్తి నశించిపోతాయి. నీవు యూఆర్ ఫ్రీ. ఎవరు చేశారు? వాక్యం చేసింది. వాక్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుందండి. నా యేసు నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు. ఎందుకని? నువ్వు సహవాసంలో పాలు పొందితే, నువ్వు మందిరంలో పాలు పొందితే నువ్వు స్వతంత్రుడుగా అవుతావు. ఫ్రీనెస్, ఫ్రీగా ఉంటావు. ఆత్మలో ఆనందిస్తావు, పరవశిస్తావు,
సంఖ్యల నుండి విడిపించబడతావు. నీకు తెలియకుండానే సాతాన్ నీ మీద సంఖ్యలు వేస్తుంది, నీకు తెలియకుండానే అపవాది నీకు సంఖ్యలు వేస్తుంది, నీకు తెలియకుండానే లోకం నీకు సంఖ్యలు వేస్తుంది, నీకు తెలియకుండానే అనేక విధమైన సంఖ్యలు చేత నువ్వు బంధించబడతావు. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తావో ఆదివార దినమున పరిశుద్ధ దినమున మా ఆరాధన సమయంలో వాక్యం చెప్పుచు ఉన్నప్పుడు, వాక్యము ప్రబోధిస్తున్నప్పుడు, ఓ దైవ సేవుడు ఆత్మచేత అభిషేకించబడి వాక్యము చెప్పుచు ఉన్నప్పుడు నీ బంధకాలు, నీ కట్లు, నీ ప్రతి ఒక్కటి తెగిపోతాయి. అప్పుడు నీళ్ళు పశ్చాత్తాపం వస్తుంది, అయ్యో నిజమే పోయిన వారు ఎలా చేసి చేసుండే చచ్చిపోయి ఉండేమో, అయ్యో దేవుడిని విడిపించాడు, దేవనాతో మాట్లాడావయ్యా అని పశ్చాత్తాపంతో ఏడవడం ప్రారంభిస్తావు నువ్వు. అదే సహవాసం రాదనుకో లోకలు కలిసిపోతావు సుమా, జాగ్రత్త. కనుకనే సహవాస దోషే గుణే భవతే, భవతే అనగా భక్తి గుణాన్ని మంచి మంచి సుబుద్ధి నీకు వస్తుంది, దోషం తొలగిపోద్ది. కనుక నీ ఆదివార దినం లేక సమాజంగా కూడుకునే పరిశుద్ధ దినం లేక నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ఏదైనా కానీ ఆయనతో సహవాసం కలిగి ఉండటం మాత్రం ఎడబాటు కానీయకుండా జాగ్రత్త పడు. అందుకే రాయబడి ఉంది సహవాసం మనము దూరం కాకూడదు. ఒకటి రోడ్డు విరుసుట, సారీ బోధ సహవాసము, మూడవది రొట్టి విరుసుట, దీన్ని ఓలీ కమ్యూనియన్ బ్లెస్సింగ్స్, హోలీ కమ్యూనియన్ బ్లెస్సింగ్స్ అనగా ఇది ప్రభు సంస్కార పరిశుద్ధ ఆరాధన. రొట్టె విరుచుట, ఎవరు రొట్టె విరుచుట కార్యక్రమంలో పాలు పొందాలి? యేసయ్య దేవుడిగా నమ్మి పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ పాలు పొందొచ్చు. ఒకవేళ నీళ్ళు పొరపాట్లు ఉంటే ఉప్పు వదిలిపెట్టేసి పాలు పొందాలి, తప్పకుండా పాలు పొందాలి, తప్పకుండా పాలు పొందేది మేలుకరం. కొంతమంది నెలకోసారి ఇస్తారు, కొంతమంది వారం వారం ఇస్తారు, కొంతమంది మూడు నెలలకు ఒకసారి ఇస్తారు, కొంతమంది ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు. ఎవరి ఒపీనియన్ అది, మనకు దాని గురించి విమర్శ చేసే అధికారం మనకు అవసరం లేదు. కానీ తప్పకుండా మనం ఆ కార్యక్రమంలో పాలు పొందాలి. నీ సంఘంలో ఎప్పుడు దొరుకుద్దు అప్పుడు పాలు పొందు, వారం వారమా నెలకోసారా నీ ఇష్టం, అది ఎప్పుడు అప్పుడు పాలు పొందితే పాలు పొందే ముందు నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి, నిన్ను నీవుగా పరిశుద్ధపరచుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5:6-51 రాయబడి ఉంది, ఈ ఆహారం భుజించేలా మనం ఎల్లప్పుడూ ప్రభువులో జీవిస్తామని రాయబడి ఉంది అక్కడ. అలాగనే యోహాను సువార్త 6:53 మనలో మనము జీవం గలవారంగా ఉంటాం ఆయన ఆహారం భుజిస్తే. యోహాను సువార్త 6:54 నిత్య జీవం గల రంగంలో మార్చబడతాం. అలాంటి వాళ్ళని దేవుడు అంత్యదినంలో లేపుతాడు. ఆయన శరీరం తిని రక్తం త్రాగువాడు, మనం ఆయన ఎందును ఆయన మన ఎందును నిలిచియుండును. మనం నిలిచి ఉంటాం ప్రభువులో, ఆయనలో నిలిచి ఉండగలం. నా శరీరం తినివాడు నా మూలంగా లేక యేసయ్య మూలంగా జీవిస్తాడు. ఆయన శరీరం తినాలి, తినేటప్పుడు ఆయన కల్వరి సిలువును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కల్వరి ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకోవాలి, ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి. భుజించే ప్రతి వ్యక్తి ఆయన మరణాన్ని ప్రోత్సహించాలి, ఆయన మరణాన్ని ప్రోత్సహించే వారంగా ఉండాలి, ఆయన మరణం ఎందు మనము నమ్మకము కలిగిన వ్యక్తులుగా జీవించాలి. మరణంలో ఆయన మరణం అనగా ఆయన పునరుద్ధానపు శక్తి సర్వ ప్రపంచానికి తెలియబడినట్లుగా మనము ఆయత్తపడటం ఎంతైనా మేలుకరం. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది బోధ ఎందు సహవాసం రొట్టి విరుచుట్లో పాలు పొందాల. పాలు పొందకుండా ఉండకూడదు, తప్పకుండా నిన్ను నీవు విమర్శించుకొని నిన్ను సరిదిద్దుకొని లోపాలు సరిదిద్దుకొని తప్పక పాలు పొందాలి. అది నీకు ఆశీర్వాదకరం, అది నీకు మిగుల దీవెనకరం. అందుకే రాయబడి ఉంది ప్రార్థన 4, ప్రార్థనలో మనం ఉండాలి. యేసు స్వామి బహు ప్రార్థనాపరుడు. ఆయన ఇంకా వచ్చి ఇక్కడ ఉండగానే అడిగి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, తోటకు వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేసి పగలంతా సువార్ చెప్పేవాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ రాయబడి ఉంది మన జీవితానికి ప్రార్థన ప్రాకారంగా ఉండాలి.
మన జీవితానికి ప్రార్థన ఒక హద్దుగా ఉండాల, మన జీవితానికి ప్రార్థన ఒక ఆయువుగా ఉండాల, మన జీవితానికి ప్రార్థన ఒక పట్టుదలగా ఉండాల. మన జీవితంలో ప్రార్థన లేకపోతే ప్రయోజనం లేదు. చెట్టుకు నీరు పోయకపోతే చెట్టు ఎండిపోద్ది. నీకు ప్రార్థన లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎండిపోతావు. ప్రార్థన లేదు కాబట్టి నీ స్థితి అలాగా ఉంది, ప్రార్థన లేదు కాబట్టి నీ పరిస్థితి ఆ విధంగా ఇదైపోయింది. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, ప్రార్థన చాలా విలువైంది. మనం ప్రార్థన చేయువారముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో మేలులు ఎన్నో చేస్తాడు. కనుక ప్రార్థన చాలా అవసరం. అంటే మనం ప్రార్థించే వారంగా ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుత రీతిగా తన కృపను తన కరికిరాని మన మీద ఆవరింప చేయగలడు. అద్భుత రీతిగా దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరచగలడు. కనుక ప్రార్థించుట మిగుల ప్రయోజనకరము. మనం ప్రార్థించువారముగా ఉండాలి, మనం ప్రార్థన చేయువారముగా ఉండాలి. ప్రార్థనలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించాలా. భక్తులు ఎల్లరు అపోస్తులు ప్రార్థన చేయగా భూమి కంపించిందని రాయబడి ఉంది. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం తెరబడి వర్షం ఇచ్చింది. ఏలియా ప్రార్థన చేయగా అగ్ని ఆకాశం దిగి వచ్చింది. అలాగనే సమూయేలు ప్రార్థన చేయగా ఇశ్రాయేలుకి జయం వచ్చింది. ఓ ఎన్నో అద్భుతాలు, మరి ఎన్నెన్నో మేలులు జరిగినాయి. ప్రార్థన ద్వారా ప్రాకారాలు కూల్చబడతాయి, ప్రార్థన ద్వారా సాతాన దుర్గాలు లయపరచబడతాయి, ప్రార్థన ద్వారా అనేక మంది బతుకులు తేటతెల్లమవుతాయి, ప్రార్థన ద్వారా మన జీవితాలు వెలిగించబడతాయి. ప్రార్థనలో ఉన్న వచ్చినటువంటి మోషే ముఖమును ఇశ్రాయేలు చూడ వెరచిది అని రాయబడి ఉంది. కారణం ప్రార్థన ద్వారా ముఖ శర్మం ప్రకాశించిందట, చూడలేకపోయినారు. మనం ప్రార్థన చేసే వారముగా ఉండటం మిగుల మేలుకరం. ప్రార్థించు వారు అంటే దేవుడికి చాలా ఇష్టమండి, ప్రార్థన చేయవారంటే ఆయనకు చాలా ప్రీతి. కనుక మనం ప్రార్థించు వారముగా ఉంటే మన జీవితం మిగుల ఆశీర్వాదకరంగా ఉంటుంది, మిగుల దీవెనకరంగా ఉంటుంది. కనుక ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో నిలద్దాం, ప్రార్థన చేసి ప్రభు యొక్క ఆ ఆస్థానం మనం అనుభవిద్దాం. ప్రార్థనలో నుండి అనేక భక్తులు లేపబడ్డారు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ప్రార్థన అవసరం. రాయబడింది ప్రార్థన ఎందు ఎడతెగక ఉండిరి అని రాయబడింది. ఎడతెగక, ప్రార్థన ఎందు మెలుకుగా ఉండాలట, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాల, ప్రార్థన ఎందు పెరుగులాడ. ప్రార్థన చేస్తున్న యాకో పెరుగులాడాడు, ఎబ్బో రేవు ఎద్ద దేవా నువ్వు నీవు నన్ను ఆశీర్వదించిన కొలది నేను నిన్ను విడవను. మనమును అలాంటి ప్రార్థన కలిగి నడిచినప్పుడు మన జీవితం మిగుల మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్ని విధాల దేవుడు మనకు మేలు చేసడం, అన్ని విధాల ప్రభులు వారు మన జీవితంలో ఉపకారము చేయగలడు. అలాంటి గొప్ప కృపగల జీవితం ప్రియ పరిశుద్ధాత్మని మనం అనుగ్రహించబడాలంటే మనం ప్రార్థించు వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితం మేలుకరంగా మార్చబడుతుంది, మలసబడుతుంది. ఓకే, నెక్స్ట్ విషయం, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం. బండసందులుగురు నా పావురమా అని అంటున్నాడు. ఆ పావురము ఎవరో కాదు, సంఘం. సంఘంలో చేర్చబడిన వారు పావురపు సహజ స్వభావ లక్షణకు ఎదగాల. అదే ప్రియుడైన యేసు మన మీద తన కనుదృష్టి నిలిపిన అందుకొరకే దానిని మనం రీచ్ అవుదాం. మన ప్రియుడైన యేసుని మనం సంతోషింపజేద్దాం, ఆనందింపజేద్దాం. ప్రభువుతో మనం అమేకమై ఆయన సన్నిధి మనం అనుభవిద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికిరాని చూపు మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ దినమున తండ్రి సంఘం బోధలో, అలాగనే సహవాసంలో రొట్టె విరుచుట్లో ప్రార్థన చేయట్లు ఎడతెక్కడమని చెప్పావు. మీలో ఎడతెక్కుంటకు మిమ్మల్ని కలిగి నడుచుటకు కావాల్సిన శక్తి దయచేయి. మండసందులుగురు నా పావురమా అని అంటున్నారు ప్రభువా. ఆ పావురపు స్వభావ లక్షణం మాకును నాకును దయచేయమని, కూడిన చేరిన ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని, బలహీనత తాకని రోజులు ముట్టు బాగు చేయండి. దేవుని చేతన పిశాచ్య శక్తుల చేతన పీడించబడుతున్న వారిని స్వస్థత దయచేయండి. అదే రీతిగా నాయనా బోతుడే వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలు మీరు బ్లెస్ చేయండి. ఏ కుటుంబం శోకంలో దుఃఖం ఉందో ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చమని,
మీ కార్యక్రమాల్లో పాలు పొందిన ప్రతి బిడ్డలు దీవించి వర్ధిల్చేయండి. ఇంకను మా సంఘాలు అధికమవుట సహాయం చేయండి. ప్రతి వాడిని ఎదుర్కొంటూ కావాల్సిన శక్తి దయచేయమని కృపా కనికర కటాక్షంగా మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చేస్తాం. ప్రభువును రక్షకును విమోచుడైన ఏసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామలో అడిగి వేడుకొచ్చు నాము తండ్రి. ఆమెన్. మన ప్రమతండి దేవుడు ప్రేమ కుమ్మడి కృప నిత్యుడికి పరిశుద్ధాత్మ నిత్యది సదా మన అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్.